వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాటి మన ఛానల్లోని కథ పీడా విరగడ ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం గోపతికి పట్నంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం మనిషి చాలా మొహమాటస్తుడు అతడు పెళ్లి చేసుకొని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు వింతేమంటే అతడి భార్య సునంద కూడా పెద్ద మొహమాటస్తురాలు ఆమె కాపురానికి వచ్చిన మొదటి రోజున వంట విషయంలో భార్యాభర్తలిద్దరూ చాలా మొహమాట పడిపోయారు గోపతి దిక్కులు చూస్తూ భార్యతో కొత్త కథ నీకు వంట చేయటం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు ఈరోజు పూటకోళ్ళ ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవటం ఎలా ఉంటుందంటావు అని అడిగాడు మెల్లగా భర్తను వంటకు కావలసిన వస్తువులు తెమ్మని చెప్పేందుకు తటపటాయిస్తున్న సునంద చిన్న గొంతుతో మీరు వంటకవసరమైన సామానులు తెస్తే వంట చేయటం నాకేమీ ఇబ్బంది కాదు అని అన్నది ఈ మొహమాటం దంపతుల సంసార యాత్ర ఆ విధంగా ప్రారంభమైంది ఒకనాటి సాయంత్రం వాళ్ళిద్దరూ పట్నం శివార్లలో ఉన్న శివాలయానికి వెళ్ళి చీకటిపడి తిరిగి వస్తున్నారు దారిలో నడవలేని స్థితిలో ఉన్న ముసలివాడొకడు గోపతితో బాబు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను కాస్త నీ చెయ్యి ఆసరా ఇచ్చి పుణ్యం కట్టుకో అని అన్నాడు గోపతి ఆ ముసలివాడికి చెయ్యి ఆసరా ఇచ్చి నడిపించసాగాడు ఇంతలో ఆ దారి వెంట వస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు గోపతి కేసి కోపంగా చూస్తూ చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవమద అంటూ గట్టిగా చివాట్లు పెట్టి ఆ పక్కనే పోతున్న బాడుగ బండిని కేక వేశాడు ఆ ముసలివాడు తన తండ్రి కాదని చెప్పేందుకు గోపతి ఒక్క క్షణం మొహమాట పడి ఏమి చేయటమా అని ఆలోచిస్తున్నంతలో బండివాడు ముసలివాడిని బండెక్కించి అలా చూస్తారేం ఎక్కండి బండి అన్నాడు గోపతి సునందలతో మారు మాట్లాడకుండా భార్యాభర్తలు బండెక్కి కూర్చున్నారు వాళ్ళు ఇల్లు చేరేసరికి జ్వరంతో ముసలివాడి ఒళ్ళు కాలిపోతుంది సునంద ముసలివాడికి పడక సిద్ధం చేసింది గోపతి వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొచ్చాడు నాలుగు రోజులు గడిచి గోపతికి వంద రూపాయలు ఖర్చయ్యాక ముసలివాడు పూర్తిగా కోలుకున్నాడు అయితే అతను ఆ భార్యాభర్తలతో ఆ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తి తేలేదు మరి నాలుగు రోజులు చూసి గోపతి భార్యతో ఈ ముసలివాడు ఎప్పుడు వెడతాడో ఏమో అని అన్నాడు ఆయన్ని అడగకూడదా అన్నది సునంద రేపు భోజనాలయ్యాక అడుగు అన్నాడు గోపతి అలా అడగటం తన వల్ల కాదని భర్తకు చెప్పటానికి మొహమాట పడి సునంద మెదలకుండా ఊరుకుంది ఇలా మరి రెండు రోజులు గడిచాక ముసలివాణ్ణి తమ నోటితో వెళ్ళమని చెప్పటం తమకు సాధ్యపడదని భార్యాభర్తలు గ్రహించారు గోపతికి ఒక ఆలోచన వచ్చింది అతను ముసలివాడితో రేపు తెల్లవారుజామున నేను సునంద వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాం అక్కడ ఒక వివాహానికి హాజరు కావాలి రెండు రోజుల తర్వాత కానీ తిరిగి రాము అని అన్నాడు అవునా హాయిగా వెళ్ళిరండి ఈ రెండు రోజులు నా భోజనం గురించి మీరు మొహమాట పడకండి ఏదో నా తంటాలు నేను పడతాను అన్నాడు ముసలివాడు తాపీగా ఈ జవాబు విని గోపతి ఉలిక్కిపడ్డాడు చేసేది లేక మర్నాడు పొద్దున భార్యను తీసుకొని పట్నంలో మరొక మూల ఉన్న సత్రంలో రెండు రోజుల పాటు గుట్టుగా కాలం గడిపి తిన్నగా ఇంటికి తిరిగి వచ్చాడు ఇక ఆ ముసలివాడి పీడ ఎలా విరగడవుతుందో ఎంత ఆలోచించినా ఆ భార్యాభర్తలకు ఏమాత్రమో అంతు పట్టలేదు ఒకనాటి రాత్రి వాళ్ళు ముసలివాడిని గురించి మాట్లాడుతూ ఉండగా ముందు గదిలో పడుకున్న ముసలివాడు లేచి వచ్చి చూడండి నన్ను గురించిన కబుర్లతో మీ నిద్రలు పాడు చేసుకొని నా నిద్ర చెడగొట్టవద్దు నేను ఇల్లు వదిలి వెళ్ళేది లేదు ఆ రోజు రాత్రి నన్ను మీ ఇంటికి తీసుకురాకుండా ఉంటే నేను హాయిగా ఎవరి ఇంటి అరుగు మీదనో చచ్చిపోయి ఉండేవాణ్ణి నన్ను బ్రతికించినందుకు పోషించే భారం కూడా మీదే కాదంటారా ఇప్పుడే వెళ్ళి మీ పెరటి బావిలో దూకి చస్తాను అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు ముసలివాడు బ్రతికున్నంత వరకు వాడి పోషణ బాధ్యత తమకు తప్పదని ఆ భార్యాభర్తలు గ్రహించారు జీతం డబ్బుల్లో నెలకు దాస్తున్న వంద రూపాయలు ఖర్చు పెట్టేస్తాను ఒకవేళ మా నాన్న బ్రతికి ఉంటే ఈ ఖర్చు ఎలాగో తప్పేది కాదు కదా అన్నాడు గోపతి ఇద్దరికి ఎలానూ వంట తప్పదు పోతే మరి నాలుగు గుప్పెళ్ళ బియ్యం ఇన్ని కూరగాయలు ఈమంత కూరకు వంట చేయటం ఏమంత శ్రమ కాదులేండి అన్నది సునంద ఆ రోజు గోపతి కచేరీకి వెళ్ళగానే అనుకోకుండా సునంద స్నేహితురాలు నందిని వచ్చింది సునంద పెళ్ళి తన అన్నగారి పెళ్ళి ఒకే రోజు జరగటంతో నందిని సునంద పెళ్ళికి వెళ్ళలేకపోయింది ఇప్పుడు ఆమె స్నేహితురాలి కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని పనిగట్టుకుని వచ్చింది నందిని చూసి చాలా ఆనందపడింది సునంద వాళ్ళు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకోసాగారు కొద్దిసేపు తరువాత ముసలివాడు వాళ్ళ దగ్గరకు వచ్చి సునందతో ఈ చచ్చు కబుర్లు ఎప్పటికి ముగిసేట్టు నాకు భోజనం వడ్డించేటా లేనట్టా అంటూ విరుచుకుపడ్డాడు సునంద మారు మాట్లాడకుండా పోయి ముసలివాడికి వడ్డన చేసింది వాడు తినటం ప్రారంభిస్తూ ఈ సొరకాయ కూర అంటే నాకు ఉండదని నీకు లక్షసార్లు చెప్పాను అయినా నా కోసం మరొక కూర చెయ్యవు అని కోపంగా విసుక్కుంటూ అనటం ముగించి పోయి పడుకున్నాడు ఇది విన్న నందిని సునందతో చూడబోతే మీ మామగారు మహా కోపిష్టిలా ఉన్నారు మీ ఆయనకు కూడా ఈ లక్షణాలు రాలేదు కదా అని అన్నది ఆ ముసలతను మా మామగారు కాదు దారే పోయేవాణ్ణి తెచ్చి శనిలా నెత్తిన పెట్టించుకున్నాం అంటూ సునంద స్నేహితురాలికి జరిగిందంతా చెప్పింది మీ మొహమాటం ఇంత చేసిందన్నమాట అంటూ నందిని ఆశ్చర్యపోయింది ఏం చెయ్యం చెప్పు గట్టిగా పొమ్మంటే మా పెరట్లోని బావిలో దూకి చస్తానంటున్నాడు అదే జరిగితే పది మందిలో మా పరువేం కాను అన్నది సునంద ఇలా చస్తానంటూ బెదిరించే వాళ్లకు చావంటే మహాచడ్డ భయం ఉంటుంది నేను చిటికెలో ముసలాడి పీడ విరగడ చేయగలను నువ్వు నే చెప్పేదానికి అడ్డు చెప్పక సరేనని తల ఊపితే చాలు అన్నది నందిని తరువాత ఆమె కొంచెం పంచదార బాగా నూరి పొట్లం కట్టి తన దగ్గర ఉంచుకుంది ఎండవేడి తగ్గి బాగా చల్లబడినాక ముసలివాడు నిద్రలేచి ఫలహారం కోసం వంటగదికేసి బయలుదేరాడు అప్పుడు వంటగదిలో సునందతో పాటు ఉన్న నందిని ముసలాన్ని చూడనట్టుగా సునంద చచ్చిపోయే ముసలివాడిని బ్రతికించినందుకు అతన్ని పోషించే భారం మీదే అవుతుంది అయితే ఆ స్తోమత మీకు లేదంటున్నావు అటువంటప్పుడు అతడు కనీసం సుఖంగా చచ్చిపోయేలా చూడటం నీ ధర్మం కదా అని అన్నది అవును ఆ మాట నిజమే అన్నది సునంద అవునా నా దగ్గర ఒక రకమైన విషయం ఉంది దాన్ని ఒక చిటికెడు ముసలాయిన భోజనంలోనో ఫలహారంలోనో కలుపు వారం తరువాత ఆయన చేసిన పుణ్యపాపాలను బట్టి అటు స్వర్గమో నరకమో చేరిపోతాడు విష ప్రయోగం జరిగినట్టుగా ఆఖరికి ధన్వంతరి లాంటి వైద్యుడు కూడా కనిపెట్టలేడు ముసలాయనకు కూడా ఏమాత్రమో బాధ తెలియదు అంటూ నందిని తన దగ్గర ఉన్న పంచదార పొట్లాన్ని సునందకిచ్చింది వంటగది యువతల ఉండి ఇదంతా విన్న ముసలాడికి కళ్ళు బైర్లు కమ్మాయి అతను వెనుదిరిగి తన సామాను సర్దుకుంటూ సునంద అమ్మాయి నేను వెళ్తున్నానని మనసు కష్టపెట్టుకోకు ఈ వయసులో ఇలా ఒక చోట పడి ఉంటే ఇలా తీర్థయాత్రలు చేసుకోవటం చాలా మేలు అందుకని ఇలా ఒకచోట పడి ఉండే కంటే అలా తీర్థయాత్రలు చేస్తూ తిరగాలన్న బుద్ధి పుట్టింది తెల్లవారి మరిచాను రాత్రి కలలో ఏదో దేవత నన్ను ఇలా హెచ్చరించింది నేను వెళ్తున్నాను అని అన్నాడు అదేమిటి వారికి చెప్పకుండానే వెళ్తారా సరే అంతగా వెళ్ళదలిస్తే ముందు ఫలహారం చెయ్యండి అన్నది సునంద ఫలహారం మాట వింటూనే ముసలివాడు నిలువెల్ల కంపించిపోయి క్షణం పాటు కూడా ఆలస్యం చేసేంత లేదు మళ్ళీ వర్షం వస్తుంది అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం గోపతి కచ్చేరి నుంచి తిరిగి రాగానే సునంద జరిగిందంతా అతడికి చెప్పి ఈ నందిని పుణ్యమా అని ఆ ముసలివాడి పీడ విరగడైంది అని అన్నది గోపతి ఏదో అనుభవేంతలో నందిని కల్పించుకొని ముందు మీరిద్దరూ మీలో ఉన్న ఆ అతి మొహమాటమున్న పీడాని విరగడ చేసుకోవాలి ఇంతో పరోపకార బుద్ధి లేనివాడు మనిషి అనిపించుకోడు కానీ తాహతకు మించిన పరోపకారం చిక్కులకు దారి తీస్తుంది అని అన్నది ఈ సంగతి మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం అవునా అంటూ గోపతి భార్యకేసి చూశాడు సునంద చిరునవ్వుతో అవునన్నట్టుగా తల ఊపింది ఇలా పీడా విరగడ అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ దురాచారం ఈ కథ జాతక కథ బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు ఆయనకి కుమారుడిగా జన్మించాడు అతనికి బ్రహ్మదత్త కుమారుడని పేరు పెట్టుకున్నారు అతనికి బ్రహ్మదత్త కుమారుడు అని పేరు పెట్టారు అతను తక్షశిలకు వెళ్ళి పదహారేళ్లు నిండేలోపునే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు చదివాడు అతను విద్య చాలించి తిరిగి రాగానే తండ్రి అతనికి యౌవరాజ్యాభిషేకం చేశాడు ఆ కాలంలో రాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు అనేక జాతరలు చేసేవారు జాతర జరిగినప్పుడల్లా గొర్రెలను మేకలను కోళ్లను దేవతలకు బలి ఇచ్చి వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలను దురాచారాలను చూసి చాలా బాధపడేవాడు నేను రాజునయ్యాక ఈ దురాచారాలన్నింటినీ ఒక్క చుక్క రక్తం రాల్చకుండా నిర్మూలిస్తాను అని అతను ఆలోచన చేశాడు కాశీనగరం వెలుపల ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదని మొక్కుకున్న వాళ్లకు ఆ దేవత పిల్లలనిస్తుందని ఇతర కోరికలేవైనా ఉంటే ఈడేర్చుతుందని ప్రజలు నమ్మేవాళ్ళు ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథమెక్కి ఊరు వెలుపల ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ చెట్టు చుట్టూరా అనేక మంది స్త్రీలు పురుషులు భక్తితో ప్రదర్శనలు చేస్తున్నారు చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి చెట్టును పూలతో పూజించి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ఆ తరువాత అతను తన రథమెక్కి ఊళ్ళోకి తిరిగి వెళ్ళిపోయాడు అది మొదలు అతను తరచూ ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్లి క్షుద్రదేవతల్లో విశ్వాసముండే మామూలు మనుషుల్లాగే చెట్టును పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాసాగాడు కొంతకాలం ఇలా గడిచాక ముసలిరాజు చనిపోయాడు బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు రాజ్యాభిషేకమైన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు నేను రాజును ఎలా అయ్యానో మీరెవరూ ఎరగరు కానీ యువరాజుగా ఉన్న కాలంలోనే నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును పూజించి వస్తూ ఉండిన సంగతి మీరెరిగే ఉంటారు నన్ను రాజును చేసినట్లయితే ఆ మర్రి చెట్టుకు వెయ్యి జీవాలను బలిస్తానని మొక్కుకున్నాను ఈనాటికి నా కోరిక ఈడేరింది అన్న మాట ప్రకారం మర్రి చెట్టుకు తప్పకుండా బలి జరగాలి ఈ సంగతి వినగానే సభికులంతా పరమానంద భరితులయ్యారు మంత్రులు మహారాజా తాము మర్రి చెట్టుకు ఏ జంతువులను బలిస్తామనుకున్నారో సెలవివ్వండి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అని అన్నాడు నేను బలి ఇస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు దేవతలకు జంతువులను బలి ఇచ్చే మనుషులను అటువంటి వారిని వెయ్యి మందిని తీసుకురండి నా మొక్కు చెల్లించుకుంటాను ఈరోజు లగాయితు ఎవరైతే దేవతలకు బలులిస్తారో వారు మర్రి చెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపేయించండి అన్నాడు రాజు సభికులు నిర్వీణులైపోయారు కానీ వారు బలుల్లో నమ్మకం ఉన్నవారే కనుక ఏమీ అనలేకపోయారు దేశమంతటా చాటింపు జరిగింది అది మొదలు ఇంద్రజాలంలాగా కాశీరాజ్యంలో జంతు బలులు లేవు ఇలా దురాచారం అనే కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అనుకూలవతి అయిన భార్య ఈ కథ చందమామ కథల్లో పాతిక సంవత్సరాల క్రితం ప్రచురితమైన కథ ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయన భార్యకు తన భర్త పైన ఎంతో గురి ఆయన ఏమి చేసినా ఆమెకు గొప్పగానే ఉండేది వారికి తగినంత పొలం ఉంది రెండు ఆవులు ఉన్నాయి అందుచేత వారు పాడి పంటలకు లోటు లేకుండా సుఖంగా కాపురం చేస్తున్నారు రైతు భార్య వంద రూపాయలు కూడబెట్టింది కూడాను ఆమె ఒకనాడు తన భర్తతో మనకు ఒక ఆవు పాడి సరిపోతుంది గొడ్డుకు గొడ్డంత చాకిరి చేయాలి కదా అందుచేత ఒక ఆవును తీసుకుపోయి అమ్ముకు రండి నిలువు ఉంచిన నూరు రూపాయలు అంటుకోకుండా పండగలకు పబ్బాలకు ఖర్చు చేసుకునేందుకు డబ్బు చేతిలో ఆడుతుంది అని అన్నది రైతు సరేనని అన్నాడు తన ఆవుల్లో ఒకదాన్ని వెంట తీసుకొని బస్తీకి వెళ్ళాడు అయినా ఆవు అమ్ముడు పోలేదు అమ్మకపోతే మునిగిపోయిందేమిటి మన సొత్తు మనకే ఉంటుంది అనుకొని రైతు ఆవును తీసుకొని ఇంటి దారి పట్టాడు దారిలో ఆయనకు ఒక మనిషి గుర్రాన్ని తెస్తూ ఎదురయ్యాడు రైతు ఆ మనిషికి తన ఆవునిచ్చి గుర్రాన్ని తీసుకొని ముందుకు సాగాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు ఒక మనిషి మేకను తోలుకుంటూ ఎదురు వచ్చాడు రైతు ఆ మనిషికి గుర్రాన్నిచ్చి మేకను తీసుకున్నాడు ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి రైతుకు ఒక మనిషి ఒక వకను బాతుతో ఎదురుపడ్డాడు రైతు ఆ మనిషికి మేకనిచ్చి బాతును తీసుకున్నాడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మనిషి కోడిపుంజుతో ఎదురుపడ్డాడు రైతు తన దగ్గర ఉన్న బాతును కోడిపుంజుతో మారకం చేశాడు రైతు వెళ్ళవలసిన దూరం చాలా ఉంది ఆయనకు ఆకలి దహించుకుపోతుంది అందుచేత ఆయన దారిలో ఒక ఇంటి వాళ్లకు ఆ కోడిపుంజునిచ్చి కడుపు నిండా అన్నం తిని వట్టి చేతులతో తన గ్రామానికి చేరుకున్నాడు రైతుకి పొరుగింటివాడొకడు కనిపించి బస్తీకి వెళ్ళావట మంచి బేరం చేసుకొచ్చావా అని అడిగాడు రైతు పొరిగింటి వాడితో జరిగిందంతా చెప్పి నేను చేసింది పొరపాటంటావా అని అడిగాడు పొరపాట పొరపాటున్నారా నువ్వు చేసిన పని చూసి మీ ఆవిడ ఎంత పోట్లాట పోట్లాడుతుందో చూడు అన్నాడు పొరిగింటివాడు మా ఆవిడ పోట్లాడే రకం కాదులే అన్నాడు రైతు ఎంత అమాయకురాలైనా ఇవాళ నువ్వు చేసిన పనికి తప్పక ఇంటికప్పు ఎగరగొట్టేస్తుంది అన్నాడు పొరిగింటివాడు ఇద్దరు పంద్యాలు ఒడ్డుకున్నారు నా దగ్గర నూరు రూపాయలు నిల్వ ఉన్నాయి మా ఆవిడ నన్ను తప్పు పడుతుందంటే ఆ నూరు రూపాయలు నేను ఒడ్డుతున్నాను నువ్వో అని రైతు అడిగాడు నీతో పోట్లాడుతుందని నేను నూరు రూపాయలు ఒడ్డుతాను అన్నాడు పొరిగింటివాడు అయితే నువ్వు నా వెంట వచ్చి బయటి అరుగు మీద కూర్చొని మా సంభాషణని ఆలకించు అంటూ రైతు పొరుగింటివాణ్ణి వెంటబెట్టుకుని పోయి తమ వీధి అరుగు మీద కూర్చోబెట్టి తాను మాత్రం లోపలికి వెళ్ళాడు ఏమండి వచ్చారా ఆవు అమ్ముడైందా ఎంత డబ్బు అమ్మారేమిటి అన్నది రైతు భార్య ఎవరో కొనలేదు అందుకని దాన్ని ఇచ్చి ఒక గుర్రాన్ని తీసుకున్నాను అన్నాడు రైతు మంచి పని చేశారు ఒక బండి కొన్నామంటే మనం ఎక్కడికైనా సుఖంగా వెళ్ళవచ్చు అన్నది భార్య గుర్రాన్ని తేలేదు దాన్ని మార్చి ఒక మంచి మేకను తీసుకున్నాను అన్నాడు రైతు అదే మంచిది గుర్రాన్ని మేపలేం బాబు మేకను కానీ ఖర్చు లేకుండా హాయిగా మేపవచ్చు ఏది మేక అన్నది భార్య కొంచెం మాగు మేకను మార్చి బాతును తీసుకున్నాను అన్నాడు రైతు బేషైన పని చేశారు మేక వెంట తిరగలేక చావాలి అన్నది భార్య ఈ బాతుని మార్చి కోడిపుంజుని తీసుకున్నాను అన్నాడు రైతు కోడిపుంజైతే ఇంకా బాగుండేదే అని అందామనుకుంటున్నాను పుంజే నయం చక్కగా పొద్దున్నే మనల్ని నిద్రలేపుతుంది అన్నది రైతు భార్య ఎంతో సంతోషంగా అయితే ఏం జరిగిందంటే దారిలో ఆకలి మండిపోయింది అందుకని ఆ పుంజును ఒకళ్ళకిచ్చి వారింట ఇంత భోజనం చేసి చక్కా వచ్చాను అన్నాడు రైతు మంచి పని చేశారు వెదవ పుంజు ప్రాణం కంటే ఎక్కువ ఏంటి అన్నది రైతు భార్య రైతు బయటికి వచ్చి తనతో పందెం వేసిన పొరిగింటి వాడితో విన్నావుగా మా సంభాషణ అని అన్నాడు విన్నాను విన్నాను మా ఇంటికొచ్చి నువ్వు గెలుచుకున్న నూరు రూపాయలు పట్టుకుపో అన్నాడు పొరిగింటివాడు అరుగు మీద నుంచి కిందికి దిగుతూ భార్య అనుకూలవతి కావటం చేత రైతు ఈ విధంగా ఆవు ఖరీదుకు రెట్టింపుని సంపాదించుకున్నాడు ఇలా అనుకూలవతి అయిన భార్య అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్